సెంటర్లో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ సాయి మందిరమునందు శ్రీ సాయినాథ పుణ్యతిథి మహోత్సవాలు మరియు అమ్మవారి యొక్క శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు మూడో రోజు అమ్మవారి అవతారము అన్నపూర్ణాదేవి. శాస్త్రంలో అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతిని చెబుతోంది. మనకి జ్ఞానం కావాలన్నా, చక్కటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు కావాలన్నా అన్నపూర్ణాదేవిని కొలవాలి. అన్నాన్ని ప్రసాదించేటువంటి తల్లి, అటువంటి అన్నవస్త్రాలకి లోటు లేకుండా చూసేటువంటి అన్నపూర్ణాదేవి కింద ఇవాళ మూడో రోజు అమ్మవారి అవతారం ఎత్తి ఉన్నారు. ఇవాళ భక్తులందరి చేత కూడా ఉదయం నుంచి కూడా కుంకుమార్చన కార్యక్రమాలు, అలాగే ఈశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకం పంచామృతాలతోటి పలరసాభిషేకంతో ఈశ్వరునికి అభిషేకము, అనంతరం సాయంకాల సమయంలో అష్టోత్తర శతకమల హోమము, అలాగే ఈరోజు విశేషంగా నవగ్రహ మృత్యుంజయ నక్షత్ర సుదర్శన హోమాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా భక్తుల సహకారంతో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వీళ్ళందరినీ కూడా అన్నపూర్ణాదేవి కాపాడి రక్షించాలని, అలాగే ఇంత కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి కమిటీ సభ్యులకి, ఈ ఆలయ పురోహితులు కిషోర్ శర్మ గారు, వీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని అందరూ వచ్చి వీక్షించాలని కోరుకుంటూ స్వస్తి. మన కోదిబొమ్మ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ సాయి మందిరం వద్ద శ్రీ సాయి బాబా వారి పుణ్యతిథి, అలాగే అమ్మవారి నవరాత్రులు కూడా అత్యంత వైభవంగా జరగబడుతున్నాయి. ప్రతిరోజు కూడా విశేష పూజా కార్యక్రమాలు, సాయంత్రం సమయంలో విశేష హోమాలు, అలాగే నీరాజన మంత్రపుష్పాలు, దర్బార్ సేవ, చతుర్వేద స్వస్తి, సప్తాహారతులు ఇవన్నీ కూడా జరగబడుతున్నాయి. కావున భక్తులంతా కూడా పాల్గొని ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని బాబావారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటలకి సామూహిక కుంకుమలు జరుగుతున్నాయి, అలాగే సాయంత్రం 7 గంటలకి సామూహికంగా కుంకుమలు జరుగుతున్నాయి. అందరూ కూడా వేయించేసి ఈ కుంకుమ పూజలో కారు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే మూలనక్షత్ర రోజు చదువుకునే విద్యార్థి విద్యార్థులందరూ కూడా సరస్వతి పూజ జరపబడును. కావున పిల్లలందరూ కూడా పాల్గొని ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి కరుణాకృపాల పాత్రగా ఆశిస్తున్నాము. మన లక్ష్మీ సాయి మందిరం వద్ద ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం మొదటి వార్షికంగా ఇక్కడ బయట ఘనంగా జరపబడుతున్నాం. అందరూ కూడా వేయించేసి దర్శించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ప్రసాద్ గారు నీళ్లు పోయండి, చక్కగా దాంతో కడగాలి, మీరు స్పీడ్గా మన చక్కగా కడగాలి, నీళ్లు దాంతోనే ఉండాలి. శుభ్రంగా జిడ్డు లేకుండా రెండు చేతులతోటి హాయిగా నమశివాయ అంటూ కడుగుతున్నాను. చెప్పాలి, ఉందంటే ఉందని చెప్పు గట్టిగా. అది ఆపనానండి ఒకసారి బాబు, అంటే రీడు పోస్తాడే లోపల ఖాళీగా ఉన్నాడని ఉపయోగించక్కల. అప్పుడు రీడు పోయినా శుభ్రంగా, ఇప్పుడు చెప్పాలి జిడ్డు ఉందా లేదా అని. లేదండి, శుభ్రంగా శుభ్రంగా తోమాలి. చూడు శుభ్రంగా చక్కగా అయ్యా, మళ్ళీ రేపు పొద్దున దాకా స్వామి అలా ఉంటాడు. నక్షద్వారాయ భగవేంద్ర సహస్రాక్షరాజ రామ రామ వర్గ ప్రధాన
అనంతాయ నమః తారకాయ నమః శ్రీ 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 పాశ విమోచన పరమేశ్వరి అయిన నమః. నమస్కారాన్ బ్రాహ్మణ క్షేమకమాజ బాహురాజం అన్నపూర్ణాదేవి అలంకారం చూడండి. అందరూ కూడా చక్కగా కుడి చేతితోటి గరిక పెట్టుకుని అమ్మవారు మనందరికీ కూడా జ్ఞాన వివరా కల్పించండి. రెండు కాయలు మహాజనేభ్యో అమలు రెండు నక్షత్రం కళ్ళకద్దుకుని వాసన చూడని తపహ రోగం సత్యం స్వామి భగవాన్ శ్యాన్ని ప్రచోదయాత్ మా పూజ్య సోమృతం బ్రహ్మభూత్. అర్జున సమర్పయామి ముఖే ఆచమని సమర్పయామి దండం పెట్టుకోండి. ఆపోహిస్తామయ్య భవస్థాన ఊర్జేత ధాతన మహిళే వ్యవస్థపదామస్య భాగ్య దేహన ఉషదేరే మాతృస్మారంగాపోజన ధాతన ఒక్క నీర్చుక్క పక్కన పెట్టండి రామ్మ. స్నానానంతరం సుధాచమయ్యను సమర్పయామి మళ్ళారు నక్షత్ర వియంకులు పూజయండి అమ్మా. ఓం గణేశాయ నమః అనుకుంటూ వెయ్యాలి. ఓం ఓం గణేశాయ నమః ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపినాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతువే నమః ఓం గణాధిపాయ నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః. రాళేయాచల వంశ పావనగరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనగరీ మాతాన్నపూర్ణేశ్వరీ. ఓం అన్నపూర్ణాయ నమః అన్నదాత్రే నమః అన్నరాశిప్రదాలయాయ నమః అన్నదాయే నమః అన్నరూపాయే నమః అన్నదానోత్సవాయ నమః అనంతాయ నమః అనంతాక్షే నమః అనంతగుణశాలిన్యే నమః అక్షుదాయ నమః అనంత అక్షుతప్రాణాయ నమః అక్షుదానందకారిణ్యే నమః అవ్యద్విజాయ నమః అస్యనందిన్యే నమః అభ్యస్థాయ నమః అభ్యనిలయాయ నమః అభ్యభాయ నమః అభ్యభూషణాయ నమః అభ్యాక్ష్యే నమః అభ్యహస్తాయ నమః అభ్యభద్రవేక్షణాయ నమః అభ్యానందాయ నమః ఆకారాయ నమః ఆజ్ఞమాత్రే నమః అజయాయ నమః అజిదనందిన్యే నమః ఆద్యాయ నమః ఆదిత్య సంకాశాయ నమః ఆదిత్య సంకాశాయ నమః ఆత్మజ్ఞానాయ నమః ఆత్మరూపిణ్యే నమః ఆశాయ నమః ఆకాశరత్నస్థాయ నమః అవకాశస్వరూపిణ్యే నమః ఆశాపూర్యే నమః ఆగాధాయ నమః అనివాదిశుసేవితాయ నమః అంబికాయ నమః అదరాయ నమః అంబ ఈశ్వరప్రియాయ నమః ఈశ్వరీయ నమః ఈశ్వరప్రాణాయ నమః ఈశ్వరానందదాయ నమః ఇంద్రాయ నమః ఇంద్రదాయుగాయ నమః ఇంద్రమదే నమః ఇంద్రపాలిణ్య నమః ఇందిరాయ నమః ఇంద్రభగుణ్య నమః ఇంద్రమయాయ నమః ఇంద్రభూషణాయ నమః ఇంద్రాదరే నమః కాళికాయ నమః ఇంద్రవృద్ధే నమః ఇంద్రియాయ వశంకరియే నమః ఉమాయ నమః ఉమాపతే ప్రాణాయ నమః ఓధ్యాయ పీఠ